హైటెన్షన్ విద్యుత్ స్తంభాల ఏర్పాటుతో భూములు కోల్పోయిన రైతులు మరోసారి ధర్నాకు దిగారు. ఈ నెల 20వ తేదీలోపు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పిన అధికారులు ఎంతకీ స్పందించకపోవడంతో బాధితులు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వీరికి ఎస్సీ ఎస్టీ కమిషన్ జాతీయ సభ్యులు రాములు మద్దతు తెలిపారు. ధర్నా వద్దకు చేరుకున్న ఎంఆర్ఓ గోవర్ధన్ 10 రోజుల్లో పరిహారం చెల్లిస్తామని హామీనివ్వడంతో ధర్నా విరమించారు. నేను ఇక్కడే అయ్యా చెక్కులు ఇచ్చేదాకా కాలే మొక్కండి సార్, ఏదో పడేలేదు అంతే. మీరు ఇద్దరు కావచ్చు, మీ కలెక్టర్ గారు చెప్పారు ఎన్ని రోజులు అవుతుంది తిరిగా లైన్ సర్వే చేయాలంటే ఒక రోజు అయ్యేది కాదు. మన హైవే రోడ్ హైవే రోడ్డు ఏ విధంగా అయితే ల్యాండ్ అక్విజిషన్ చేస్తారో ల్యాండ్ తీసుకుంటారో అంత పెద్ద సర్వే వస్తుంటారు కాబట్టి ఇక ఏఆర్ ఊరి తహసీల్దార్ అధికారులు చెప్పుకుంటారు. సోమవారం ఖచ్చితంగా ప్రతి గ్రామంలో సాధన చేసి వేరేవారికి పంపించేదో ఈ కంటి వాళ్ళనేది మొత్తం తగ్గుతుంది. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చే పేమెంట్ చెల్లిస్తుంది. ఇల్లు కూడా ఏమైనా తప్పు అయితే ఒకవేళ వాళ్ళు మీకు డబ్బులు ఇస్తుంది ఇచ్చిన రాష్ట్రంలో ఖచ్చితంగా మిగతా అమౌంట్ ప్రతి రైతుల మీద కాఫీ పట్టవాళ్ళకి కానీ ఎంఆర్ఓలకు కానీ ముందు నుంచి అపసాపం చేసి ఇదే మాటలో మీ పొలాల్లో స్తంభాలు వాటికి నష్టపరిహారం ఇవ్వాలి నేను తీసుకోండి అని రైతులకు తెలియజేస్తుంది. ఆ చేసి ఎలా మా కర్మ హైవే కారణాలు వచ్చిన కర్మ చేస్తారు. ఆ లిస్ట్తో పాటు ప్రతి వీఆర్ ప్రతి స్తంభం దగ్గరికి వచ్చి మొత్తం కూడా ఎంక్వైరీ చేసుకుంటారు. చేసుకొని వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారం ఇంత అమౌంట్ ఇచ్చినట్టు ఇంత డబ్బులు మీకు ఇచ్చినట్టు ఉంది ఆ చెక్ నెంబర్ కూడా ఇచ్చారు. మీకు ఇంకేమన్నా అంటే రూల్ ప్రకారం ఇంత వస్తుంది మీకు ఇచ్చారు ఇంకెంత రావాలి అనే దాని మీద తీసుకొని బ్యాలెన్స్ మీకు ఎంత రావాల్సిందా కానీ ప్రతిదీ లిస్ట్ అవుట్ చేసి ఆ లిస్ట్ మొత్తం కూడా మీకు చెక్ నెంబర్ కూడా చేసే బాధ్యత ఎందుకంటే మరి అది సమానం అంటున్నారు. మాకేదో ఆన్లైన్ లో ఇంత లింకంగా లింకంగా ఏదో కాపీ దొరికింది మరి 765 వాళ్ళకి ఇది ఏమైనా వర్తిస్తుందా వర్తిస్తుంది.